అమ్మా ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారమ్మా. ఆ వస్తున్నా. నన్ను పిలవడం ఏంటి? ఏమో నాకేం తెలుసు, ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ గురించేమో. మరి నేనెందుకు? క్లాస్ బ్యూటీవి, కాలేజ్ కి టాపర్ వి, నీకేం తక్కువే? నీ సంగతి బొచ్చకి చెప్తానుండు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ బ్యాడ్ ఆఫ్టర్నూన్. ఏంటిది నటించొద్దు, వీణ్ణి కొట్టించింది నువ్వు. సార్ నిజంగా సార్ నాకేం తెలియదు సార్. లేదు లేదు, ఆ పని చేయించింది నువ్వే. సార్ గాడ్ ప్రామిస్ సార్, తనే నన్ను బస్ స్టాప్ లో అల్లరి పెట్టాడు సార్. షట్ అప్. ఒద్దున్న అల్లరి చేస్తే సాయంత్రానికి అంతా యాక్షన్ తీసుకున్నావు. చాలా గొప్ప నెట్వర్క్ ఉంది నీకు. అసలు అల్లరి పెట్టలేదు సార్, సుధా బర్త్డే కదని విషయం చెప్పబోయినా ఇదంతే తిట్టింది సార్. వాళ్ళు కొట్టారు సార్ నన్ను. సుధా నీ ప్రవర్తన ఏమాత్రం బాగాలేదు. సుధా ఇప్పటికైనా నువ్వు ఆ పాడు స్నేహాలు మానే, లేకుంటే ఆ ఆవేశపరుల వల్ల ఎప్పటికైనా ప్రాబ్లమ్స్. నీ రికార్డు బాగుంది కనుక సస్పెండ్ చేయకుండా వదిలేస్తున్నాను. యు కెన్ గో. నేను వాడు వీపు మీద తన్నప్పుడు బొక్క బొర్లో పట్టాడురా, తెగ నవ్వు వచ్చింది అనుకో. కానీ నవ్వుతే సీరియస్నెస్ పోద్దని చాలా కంట్రోల్ చేసుకున్నాను రా బాబు. నన్నైతే కొట్టద్దన్నా కొట్టద్దన్నా అన్నప్పుడు కాస్త జాలనిపించింది, కానీ కుమ్మేశాను రా. మన సుధాని కామెంట్ చేసిన మీద జాలి పడమా? నో నెవర్. నాకు ఒకటి అర్థం కావట్లేదురా, ఇంత జోయల్ గా ఫ్రీగా ఉంటాం కదా, ఒకేసారి అంత ఆవేశం ఎలా వస్తుందంటో. అరే నీకెప్పుడు వచ్చిందిరా? రే ఆ టైంలో ఆవేశం కాకపోతే లవ్ వస్తుందేటి. కావచ్చురా, కానీ చచ్చేలా కొట్టడం తప్పురా. వాడు సుధను కామెంట్ చేశాడు, తిట్టగానే వెళ్ళిపోయాడు, ఎక్స్ట్రా ఏం చేయలేదుగా. నిజమేరా, మనం కాస్త కంట్రోల్లో ఉండాల్సింది. వంశీ అయితే మరిను ఏదోరా, ఆ టైంలో అలా అనిపించింది. అనిపిస్తుంది, అనిపించగానే ఏదైనా చేసేస్తారు. ఏం జరిగింది సుధా? షట్ అప్ రౌడీ రాస్కల్స్. మీరేమైనా పెద్ద దాదాలు అనుకుంటున్నారా ఎవరిని పడితే వాళ్ళని కొట్టడానికి? అదిగా సుధా వాడిని కామెంట్ ఏ నన్ను ఏం చేశాడు, కొట్టాడా తిట్టాడా? ఏదో మాట అన్నాడు, నేను తిడితే ఊరుకున్నాడుగా. ఏ నిన్ను ఎవరంటే మేము ఊరుకోలా? అబ్బో నన్ను ఎవడో ఏదో అంటే పొడుచుకొచ్చిందట. ఏ మీరు బయట అమ్మాయిని కామెంట్ చేయట్లేదా? సుధా అది వేరు ఇది వేరు. ఏ ఏది వేరు? అయినా నా గురించి మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? ఏ నీ గురించి మాకు కాకపోతే ఇంకెవడుకుంటుంది ఇంట్రెస్ట్? అవసరం లేదు, నా మీద ఎవరికి ఏ ప్రేమ అవసరం లేదు. అంత ప్రేమ ఉంటే నేను చెప్పినట్టు వినొచ్చుగా. అది చేత కాదు, బయలుదేరారు పెద్ద మొగాళ్ళు, యూస్లెస్ ఫెలోస్. ఏ మాటలు ఎక్కువ తక్కువ మాట్లాడుకో. గొడవలు నాకేమీ అక్కర్లేదు, మీరు హ్యాపీగా తాగండి తిరగండి, నన్ను వదిలేయండి ప్లీజ్. నా గురించి అస్సలు పట్టించుకోనక్కర్లేదు, ఇంక నేనెవరో మీరెవరో. బాయ్.